స్తోత్రం. హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రియ సహోదరి సహోదరులారా, హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి ఎంతగానో దేవుని దీవెనలు పొందుతున్నారని నేను మీ ఫోన్ కాల్స్ ద్వారా, మీ స్పందన ద్వారా మేము తెలుసుకొని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్య ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో ప్రభా హోరేబు స్వరం అనే కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని దర్శించటానికి మీరు చూపిన కృపను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, ఈ కొద్ది మాటలను ధ్యానం చేయటానికి నాకు తగు శక్తిని దయచేయండి. ప్రభా, మీరు మాట్లాడితే నాయనా మీ మాటల వల్ల మేము జీవింపబడతాము. మేము నాయనా మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని నీలో ముందుకు కొనసాగటానికి నాయనా మా కృపను చూపించండి. ప్రభా, మీ మాటల్లో శక్తి ఉందయ్యా, మీ మాటల్లో జీవం ఉంది తండ్రి. అటువంటి మీ మాటల ద్వారా ప్రభా మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. నాయనా, మనుషుల మాటలు మాకు ఆశీర్వాదకరము కాదు, కేవలము మీ మాటలు మాత్రమే మమ్మల్ని దీవించేవి తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను సిలువు చాటును మరుగుపరచండి, మీరు మాత్రమే మాట్లాడండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనించగలిగితే చాలా స్పష్టంగా జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. శ్రమదినమున నీవు కృంగినట్లయితే, ఒకవేళ నువ్వు శ్రమదినమున వెనకడుగు వేసినట్లయితే, కృంగిపోయినట్లయితే, నువ్వు చేతకాని వాడవుగా మిగిలిపోతావు అని ఆ మహాజ్ఞాని చెప్తూ ఉన్నాడు. ఎంతో అనుభవపూర్వకమైన ఈ మాటలను గనక ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే కొన్ని అద్భుతమైన సత్యాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. వాస్తవానికి ప్రతి వ్యక్తి కూడా శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు, కొన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అనుకునేది ఏంటంటే, నాకే ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నా జీవితంలోనే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ నాకే సంభవించాలి అని కాస్త నిట్టూర్పులు విడుస్తూ మనిషి కృంగుదలకు లోనైపోతూ ఉంటాడు. అటువంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనించగలిగితే కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి కృంగుదలకు లోనైనప్పుడు మరి వాళ్ళు వారి జీవితం మీద వారికున్న ఆశను కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే వైపరీత్యంగా వాళ్ళు ప్రవర్తించే సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. మనం గమనించగలిగితే ఈ శ్రమలు అనేవి మానవ జీవితంలో ఒక విధంగా మంచివే అన్న సంగతి మనకి బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉంది. ఈ శ్రమలు గనక మనిషి జీవితంలో మంచివి కాకపోతే మనము దేవుడి నుంచి కొన్ని అనుభవాలను మనం కోల్పోతామన్న సంగతి కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూడగలం. మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు అనేకులు కూడా ఇతరులను నిందిస్తూ ఉంటారు. ఈ శ్రమలకు కారణం వీరే, ఈ శ్రమలకు కారణం వాళ్ళే అని చెప్పి ఇతరులను నిందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి దూషించి దేవుణ్ణి నిందించే వారి కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనం గమనించగలిగితే యాకోబు పత్రిక 1:12 రాయబడిన మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది, శోధనలను సహించటం కూడా ఒక రకమైన ధన్యత. కారణం ఏంటంటే ఇవి సహించటం వలన మనము దేవుడు అనుగ్రహించే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటూ ఉంటామనేది.
అందుకని అటువంటి నిరీక్షను మనం కలిగి ఉండాలి. తప్ప ఈ శ్రమ నాకెందుకు వచ్చింది, ఈ శోధన నాకెందుకు వచ్చింది అని మనం ఏ పరిస్థితుల్లోనూ కూడా మనము అననేకూడదు. 13వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు, గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. ఈ మాటను గ్రహిస్తున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ సమస్తమును ఎరిగిన దేవుడు, మన హృదయాంతరంగాలను పరిశీలిస్తున్న దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా మనము దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. నేను క్రమంగా మందిరానికి వెళ్తున్నానే, నా జీవితంలోనే ఎందుకు ఇటువంటి శ్రమలు రావాలి? నేను క్రమం తప్పకుండా నేను ఆరాధనలన్నీ హాజరవుతూ ఉన్నాను, క్రమం తప్పకుండా ప్రభు భాగాన్ని కూడా నేను ఇస్తూ ఉన్నాను, కానీ నాకే ఈ శ్రమలు ఎందుకు రావాలి అని అనేక సందర్భాల్లో నువ్వు ప్రశ్నించావేమో. జ్ఞాపకం చేసుకో ఒకసారి. కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ఏమాత్రం కూడా శోధించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శోధించబడే వారెవరు కూడా దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అననే కూడదు. కారణం ఏంటంటే, ఈ శోధనలకు కారణం కూడా, ఈ శ్రమలకు కారణం కూడా మనకు ఆ తర్వాత వచనాల్లో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును. జాగ్రత్తగా గమనించాలి. మన శోధనలకు, మన శ్రమలకు కారణం ఏంటంటే మనం పొందుకునే ఆకర్షణ. ఆ ఆకర్షణను బట్టి మనం దేవుని మార్గం విడిచి లోకం వైపు పరుగులు పెట్టడం అన్నమాట. అందుకనే గమనించండి, చాలా స్పష్టంగా రాశాడు, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన స్వచిత్తము చేత, దేవుని చిత్తం కాదు ఇక్కడ, మనకిష్టమైన మార్గాలలో మనం వెళ్ళిపోవటం చేత, ఆకర్షణలకు లోనైపోవటం చేత, బలహీనతలకు అప్పగించుకోవటం వలన జరిగేది ఏంటంటే, మరి దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును. అంతేగాని దేవుడు శోధిస్తున్నాడని ఎవరు కూడా అంటానికి వీల్లేదు. గమనించండి, దేవుడు ఎప్పుడూ కూడా శోధించడు. కారణం ఏంటంటే, ఈ లోక ఆశల చేత మనము శోధించబడుతూ ఉన్నాం. లోకాశలకు లోనయ్యి, బలహీనతలకు అప్పగించబడి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఆయన చిత్తాన్ని గ్రహించకుండా మనము దూరంగా వెళ్ళిపోయి దేవుని మార్గాల్లో ఉండకుండా మనము శ్రమలు పాలవుతున్నామే తప్ప దేవుడు ఏమాత్రం కూడా ఒక వ్యక్తిని మరి శోధించటానికి సిద్ధంగా లేడు, శోధించడు కూడా. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శోధించబడిన వారందరూ కూడా వారి స్వనీతి చేత లేదా వారు స్వచిత్తము చేత వారు ఈ లోకానికి ఆకర్షితులై వారు ఈ విధంగా శోధింపబడుతూ ఉన్నారు. అందుకని 15వ వచనంలో రాయబడింది ఏంటంటే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని దేవుడు మనల్ని ఎప్పుడైనా సరే విడిచిపెట్టడు అన్న సంగతి మనం గమనించుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, కానీ మనమే ఆయన చెయ్యి విడిచిపెట్టి లోకం వైపు పరుగులు తీస్తూ ఉన్నాం. ఒకనొక సందర్భంలో దావీదు తన వ్యక్తిగత అనుభవాలు అంటూ ఉంటున్నాడు, మరి ఆ శ్రమలు పొందటం కూడా తనకి మేలని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 19వ కీర్తన 71వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అండి, శ్రమలు పొందటం మేలు అంటున్నాడు దావీదు భక్తుడు. ఏ వ్యక్తి అయినా ఈ విధంగా చెప్పగలడా? ఖచ్చితంగా చెప్పలేడు. కారణం ఏంటంటే, శ్రమలకు కృంగిపోతారు, శ్రమలకు ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటారు, దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. యోబు జీవితాన్ని మనం గమనించగలిగితే, యోబు స్థిరమైన విశ్వాసముతో, దేవుని మీద నిరీక్షణతో, అదేవిధంగా ఆ శ్రమలను, తనకు కలిగిన బాధలన్నింటినీ ఓర్చుకుంటూ ఉన్నాడు. ఒకేసారి కుమారులు కుమార్తెలందరూ కూడా చనిపోయారు. ఆ మరణ వార్త విని కాసేపట్లోనే, ఆ మరణ వార్త వింటుండగానే ఇంకొక దాసుడు వచ్చి అన్నాడు, అయ్యా నీ ఒంటెలన్నీ ఇలాగ ఇదైపోయినాయి, అయ్యా నీ గొర్రెలన్నీ కూడా ఇలాగ చనిపోయినాయి, నీ పశు సంపద అంతా కూడా నాశనం అయిపోయింది. ఆహా, యోబు ఏమాత్రం కూడా చెల్లించలేదు.
తన శరీరం అంతా కురుపులు వచ్చినా సరే యోబు ఏమాత్రం కూడా చెల్లించలేదు. కానీ భార్య అంటుంది, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటుంది. అటువంటి సందర్భంలో కూడా యోబు భక్తుడు తన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోలేదు. దేవుని పట్ల తనకున్న నిరీక్షణను ఏమాత్రం కూడా పోగొట్టుకొనలేదు. అంత మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని బట్టి అంతకంతకు అధికమైన రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు భక్తుడు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు చెప్దాం, మరి శ్రమ పొందటం అనేది మనందరికీ మేలు అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు, నీ కట్టడలను నేను నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే అవి నాకు చాలా కష్టంగా ఉంటాయేమో. ఆ కష్టాలు పడటం కూడా, ఆ శ్రమలు పొందటం కూడా నాకు మేలే. కారణం ఏంటంటే, నీ కట్టడలకు నీ విధులకు నేను లోబడిన వాడైతే ఖచ్చితంగా నీకు ఇష్టంగానే నేను ఉంటాను కదా ప్రభువా, కాబట్టి అవన్నీ కూడా నాకు మేలు అంటున్నాడు. అతని విషయంలోనే మనం గమనించగలిగితే, రాజైన తర్వాత కూడా తనకి ఆ శ్రమలు పోలేదు. మొదట్లో అయితే అన్నలు పెద్దగా పట్టించుకోకుండా చిన్నచూపు చూశారు. ఆ తర్వాత రోజుల్లో మరి మామైన సౌలు రాజు తనని ఏమాత్రం కూడా కునుకు లేకుండా అసూయ పడుతూనే ఉన్నాడు. అందుకనే దావీదుకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆ తరువాత రోజుల్లో కుమారులు చూస్తే కుమారులు కూడా తిరుగుబాటు చేసిన వారిగా మరి అబ్షాలోము మనకు కనబడుతూ ఉన్నారు. ఇటువంటి శ్రమలన్నిటి గుండా దావీదు ప్రయాణం చేసినప్పటికీ ఏ రోజున కూడా దేవుణ్ణి దూషించలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరుడా. ప్రియ సహోదరి, ఈ మాటలను చాలా జాగ్రత్తగా గమనించాలి. కారణం ఏంటంటే, దేవుడు శోధించేవాడు కాదు. మన స్వకీయ దురాశ చేత, మనకున్న లోకాశ చేత, మనకున్న లోక ఆకర్షణల చేత మనము శోధించబడతామే, కానీ దేవుడు శోధించడు. అదేవిధంగా దావీదు కొన్ని సందర్భాలలో దేవునికి విధేయుడిగా లేకుండా పాపము చేసిన సందర్భంలో కూడా మనం గమనించగలిగితే, దావీదు దాన్ని బట్టి శోధించబడ్డాడే, కానీ దేవుడు ఏ రోజున కూడా దావీదుని శోధించలేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, నీ కట్టడలను నేను నేర్చుకోవాలి. అందుకనే ఆ నేర్చుకోవటానికి నేను శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే శ్రమల వలన మనకు కలిగేది ఏంటంటే మేలు. దావీదు అంటున్నాడు, మేలు అంటున్నాడు. అదే మనం యోబు జీవితంలో చూసాం, రెట్టింపు ఆశీర్వాదము శ్రమ పొందటం అనేది. శ్రమ పొందటం అనేది రెట్టింపు ఆశీర్వాదం. అందుకనే యాకోబు పత్రికలో రాయబడి ఉంది, శ్రమ పొందటం అనేది దేవునికి అది మహిమ. కారణం ఏంటంటే, దేవుడు అనుగ్రహించే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఒకవేళ మనుషులందరూ నిన్ను పట్టించుకోకపోయినా, బంధుమిత్రులందరూ నిన్ను విడిచిపెట్టేసిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది? మందిరానికి వెళ్ళని వారందరూ కూడా హాయిగానే ఉన్నారు కదా, వారికి ఎటువంటి శ్రమలు లేవు, వారందరూ మంచి సంపదలతో ఆస్తులతో అనుభవిస్తూనే ఉన్నారు కదా, మందిరానికి వెళ్ళే నాకే ఎందుకు వచ్చిందని దేవుని దూషిస్తున్నావేమో. తప్పు నా సహోదరుడా, అది తప్పు సహోదరి. ఆ విధంగా అనటానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి మనుషులందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో గనక నువ్వు ఉండుంటే, దేవుడు నీ కోసం ఉన్నాడు, అటువంటి శ్రమలో నువ్వు కృంగిపోకూడదు, దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 34వ కీర్తనలో 6వ చరణంలో అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ పొందటం మేలు అన్న సంగతిని మనం దావీదు అనుభవాల్లో నుంచి నేర్చుకోవాలి. ఆ శ్రమ దినం మనం కృంగిపోకుండా దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, దేవుని ఎదుట మనం కుమ్మరించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన శ్రమలన్నిటిలో నుంచి మనల్ని విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడైతే శ్రమల వలన మేలు అంటున్నాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, శ్రమల వలన విధేయత అన్న సంగతి మనం నేర్చుకోవాలి. శ్రమ ద్వారా మనకేం కలుగుతుందంటే మేలు మాత్రమే కాదు,
విధేయత మనకి అలవడుతుంది. ఒకవేళ మనము దేవుని మార్గాలలో కాకుండా కాస్త గర్వంగాను కాస్త దాంభికంగాను ఈ లోకంలో దేవుడెవరు, ఈ ఆశీర్వాదము, ఈ ఘనత, ఈ డబ్బు, ఈ పేరు ప్రఖ్యాతలన్నీ నేను స్వంతంగా సంపాదించుకుని ఇవన్నీ నా వల్ల కలిగిన అనే ఒక రకమైన అహంకారంతో ఉన్నప్పుడు మనం శ్రమలకు లోనవుతాం. ఆ శ్రమల వలన మనం విధేయత నేర్చుకుంటాం అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన కుమారుడే. చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుడు లోకమును ప్రేమించి మనెవ్వరం కూడా నశించిపోవటం ఇష్టం లేక ఆయన కుమారుడిని పంపాడు. ఆయన కూడా, ఆ కుమారుడు కూడా మనలాగానే ఆకలి దప్పులతో, మనలాగానే శ్రమలతో, మనలాగానే అన్ని రకాలైన శోధనలతో ఈ భూలోకంలో నివసించాడు. ఈ శ్రమల వలన యేసు ప్రభువులో ఏమొచ్చిందంటే విధేయత వచ్చిందంటే, అంతకుముందు అవిధేయంగా ఉన్నాడంటే కానే కాదండి, ఏ రోజున కూడా తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఆయన చేయలేదు. ఆఖరికి ఆయన శ్రమలకు అప్పగించబడి మరుసటి రోజు సిలువ మరణానికి అప్పగించబడుతున్నాడు అన్నప్పుడు కూడా, సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు అన్నాడే, కానీ తొలగించు ప్రభువా అని ఏమాత్రం కూడా అడగలేదు. అంటే అక్కడ కూడా దేవుని చిత్తానికే మొగ్గు చూపాడు తప్ప స్వచిత్తానికి ఏ రోజున కూడా యేసు ప్రభువు మరి అప్పగించబడలేదు. అందుకని ఆ శ్రమలు పాలవటం అనేది ఆయనలో ఒక విధేయత మనకి కనబడుతూ ఉంది. అందుకనే గమనించండి, సాతాను శోధించినప్పటికీ, ఈ రాళ్లను రొట్టెలుగా చేయి తిను అన్నప్పటికీ ఆయన శోధించబడ్డాడే గాని ఆయనలో విధేయత మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఎటువంటి శోధనలో, ఎటువంటి సమస్యల్లో, ఎటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ కూడా నీలో విధేయతను అలవర్చటానికే వచ్చాయన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే విధేయత అనేది లేకపోతే, దేవునికి లోబడటం అనేది మనకి చేత కాకపోతే, దేవుడి నుంచి పొందుకోవలసిన మేళ్లను మనం పొందుకోలేం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కారణం ఏంటంటే ఈ శ్రమల వలన మనము విధేయత నేర్చుకుంటాం. ఒకవేళ విధేయత చూపించకుండా మరింత అహంకారముతో, రెట్టింపు కోపంతో, రెట్టింపు అతిశయంతో ఇంకా మనం ప్రవర్తిస్తున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని సౌలు భక్తుడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని సొలొమోను చెప్పినట్లుగా వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, ప్రభా నేను ఏ విషయంలో తప్పిపోయానో ప్రభా నాకు తెలియచేయండి, ప్రభా ఫలానా విషయంలో నేను తప్పిపోయాను, లోబడలేకపోయాను, కనుకనే నేను ఈ శోధనలకు శ్రమలకు అప్పగించబడ్డానయ్యా, నాలో విధేయతను మీరు కలిగించండి అయ్యా, నేను విధేయత చూపించటానికి, నీ మాట వినటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని గనక నువ్వు అనగలిగితే ఖచ్చితంగా దేవుడు నీలో కార్యము జరిగించి నిన్ను విధేయతలో నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, శ్రమ మనకు మేలు, శ్రమ మనలో విధేయత కలిగిస్తుంది. అంతమాత్రమే కాదు, శ్రమ ద్వారా మనం సంపూర్ణతలోనికి వెళ్ళేవారంగా ఉంటాం. శ్రమ మనలో ఎంతగా విధేయత చూపిస్తుందంటే మరి గమనించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, ఆయన మరణము పొందేంతగా తనను తాను తగ్గించుకొని దేవుని చిత్తానికి, దేవునికి విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే శ్రమలు మనకు విధేయత నేర్పిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు మనకు మేలు, శ్రమలు మనకు విధేయత నేర్పిస్తాయి. అంతమాత్రమే కాదు, శ్రమల ద్వారా మనం సంపూర్ణతలోనికి కూడా వెళ్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10 మనం గమనించగలిగితే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కారణం ఏంటంటే ఆయన రక్షణకర్తగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణునిగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కారణం ఏంటంటే ఆ పుటములో వేయబడినప్పుడు బంగారము ఎంత సువర్ణముగా లేదా శుద్ధ సువర్ణముగా మరింత మేలిమి బంగారంగా మారుతుందో, శ్రమల వలన అల్ప విశ్వాసులమైన మనము కూడా సంపూర్ణులుగా దేవుని చిత్తంలోనికి ఒదిగిపోవటానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఎంతో కాలంగా దేవుని మందిరానికి వెళుతూ విశ్వాసులమనే చెప్పుకుంటూ మరి దేవునికి విధేయత చూపించకుండా శ్రమలలో పాలు పొందకుండా శ్రమలు వచ్చినప్పుడల్లా దేవుణ్ణి దూషిస్తూ మరి మందిరానికి వెళ్లకుండా ఆగిపోయి మందిరానికి వెళ్ళటం వలన నాకే దీవెన కలగలేదు, నేను శోధనకి అప్పగించబడ్డానని మరి అంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో. ఆ శ్రమలు మనల్ని సంపూర్ణులుగా చేయటానికే అన్న సంగతిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కారణం ఏంటంటే శిష్యులను ఏ విధంగా అయితే దేవుడు శ్రమలకు అప్పగించాడో, అటువంటి శ్రమల ద్వారా వారు ఏ విధంగా సంపూర్ణులుగా మారారో మనల్ని కూడా దేవుడు అదే విధంగా సంపూర్ణతలోనికి నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరొక విషయాన్ని మనం గమనించగలిగితే కొలొస్సయులకు రాసిన పత్రిక 1:24 రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ శ్రమ మరి మనకు మేలు, ఈ శ్రమ మనకు విధేయత నేర్పిస్తుంది, ఈ శ్రమ మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, శ్రమలు మనకి సంతోషాన్ని కలిగిస్తాయి. కారణం ఏంటంటే దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఆత్మస్వాధీనంలో మనల్ని ఉంచుకొని మనల్ని సంతోషకరమైన పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని మనం గమనించగలిగితే ఈ శ్రమలు మనలను మరి ఓర్పు సహనంలోనికి కూడా మనల్ని నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. అందుకనే మనం గమనించగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 5:3 రాయబడిన మాట ఏంటంటే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. హల్లెలూయ. కారణం ఏంటంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను మనకి కలుగజేస్తాయి. గనుక అటువంటి శ్రమలలో కూడా మనము అతిశయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే ఆ తర్వాత వచనంలో అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయ. కారణం ఏంటంటే ఈ శ్రమలు పొందటం వలన మనకి మిగిలేది దేవుని యందు నిరీక్షణ. ఆ నిరీక్షణ వలన మనమేమి సిగ్గుపడం. ఒకవేళ మన జీవితాల్లో మేళ్ళు ఆశీర్వాదాలు ఆలస్యమైనప్పటికీ మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం శ్రమల గుండా వెళ్ళినప్పటికీ అవి మనకు మేలు, అవి మనకు విధేయత నేర్పిస్తున్నాయి, అవి మనకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి, అవి మనకి సంపూర్ణతలోనికి నడిపిస్తూ ఉన్నాయి, మనల్ని అనున్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి తీసుకువెళ్తున్నాయి అన్న సంగతిని మనం గ్రహించాలే. కానీ ఏ రోజున కూడా సేవకుని మీద, సంఘము మీద, దేవుని మీద సనగటం గొనగటం చేయకూడదని హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. కారణం ఏంటంటే అయ్యగారిలో శక్తి లేదు కనుకనే మా గృహం గురించి, మా గురించి ప్రార్థన చేసినా సరే మాకేమీ జరగటం లేదు, ఏ మేలు కూడా మేము అనుభవించట్లేదు అనేవాళ్ళు ఈ రోజున కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నారు. అటువంటి అల్ప విశ్వాసంలోనే సాతాను తిష్టవేసుకొని మన విశ్వాస పరిస్థితిని గలిబిలి చేసి మనల్ని అంతకంతకు నీరు కారుస్తుందే తప్ప మనల్ని బలపరిచేది ఏమాత్రం కాదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇటువంటి శోధనలను సహించటానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. కారణం ఏంటంటే శోధనలను సహిస్తే దేవుడు అందించే జీవ కిరీటానికి మనము అర్హులము అవుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి సొలొమోను భక్తుడు చెప్పిన రీతిగా శ్రమ దినమున మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. మనము మన ప్రభు పక్షంగా ఉన్నాము కనుక మనం ఏమాత్రం కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. మనల్ని అనేకులకు ప్రయోజనకారులుగానే ఉంచుతాడు కానీ చేతకాని వారిగా ఉంచడు. కనుకనే మనము మనకి ఇవ్వబడిన పనిలో,
మనకు అందించబడిన బాధ్యతలో నమ్మకంగా యథార్థంగా ఉండి శోధనలు కూడా సహించి శ్రమలలో కూడా పాలు పొందుతూ దేవుడు అందించే జీవ కిరీటానికి మనందరము కూడా వారసులం అవ్వాలనేది దేవుని చిత్తమై ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అల్ప విశ్వాసానికి గురి కాకుండా, దేవుని అందు నీ విశ్వాసం ఏమాత్రం కూడా చెదిరిపోకుండా గట్టి విశ్వాసముతో యథార్థంగా నిరీక్షణతో దేవుని పట్ల నువ్వు కనిపెట్టినప్పుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆ చిత్తానికి అనుగుణంగా నువ్వు దర్శనాన్ని పొందుకున్నప్పుడు దేవుణ్ణి నువ్వు ముందుకు నడిపించి అనేకులకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను నిన్ను ఉంచుతాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఒకనొక సందర్భంలో మనం ఎప్పుడైతే కృంగుదలకు లోనవుతూ ఉంటామో అపవాదికి అవకాశం ఇచ్చిన వారమై మరి వాక్యాన్ని కూడా త్రోసిపుచ్చే వారంగాను ఉపదేశాన్ని తృణీకరించే వారంగాను మరి దీవెనలను పోగొట్టుకునే వారంగాను ఉండిపోతామేమో. దయతో మన పరిస్థితులను మనం చక్కబెట్టుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. అవునయ్యా, ఈ శోధనలు నాకు మేలు తండ్రి. అవును ప్రభా, ఈ శోధనలు నాకు సంతోషమయ్యా. ఈ శోధనలు నన్ను సంపూర్ణతలోనికి నడిపిస్తున్నాయ్యా. అవును ప్రభా, నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ శ్రమల వలన నేను విధేయత నేర్చుకుంటున్నానయ్యా. ప్రభా, అట్టి శోధన వలన నువ్వు అనుగ్రహించే జీవ కిరీటాన్ని నేను పొందుకుంటానయ్యా అని గట్టి విశ్వాసముతో యథార్థమైన నిరీక్షణతో మనకు కనిపెట్టినప్పుడు ప్రభు మనల్ని సమృద్ధిలోనికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రభా ఈ కొద్ది మాటలను ధ్యానం చేయడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఎవరైతే ప్రభా ఈ టీవీ మాధ్యమాల ద్వారా ఈ మాటలను వింటూ ఉన్నారో, ఈ వర్తమానాల ద్వారా ప్రభా మీరు వారితో మాట్లాడండి, వారిలో మీ ఆత్మకార్యాలను జరిగించండి. ప్రభా, శోధనలకు మేము కృంగిపోయే వారంగా కాకుండా నాయనా శోధనలు సహించి శ్రమంలో పాలు పొందిన వారై నాయనా మేము నీ నుండి జీవకిరీటం పొందుకోవటానికి, విధేయత నేర్చుకోవటానికి, సంతోషముగా ఉండటానికి, శ్రమలయందు అతిశయించటానికి, సంపూర్ణతలోనికి నడవటానికి ప్రభా మీరు మార్గాలు తెరవండి. విన్న ఈ వాక్యాన్ని నాయనా మా హృదయంలో భద్రము చేయండి, నీరు కట్టి ఫలించండి. ప్రభా, సమస్త ఘనతామహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేప్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామయ్యతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290070340. రాజు స్థానం.